నీకెలా ఉందిగా నాకు మాత్రం చాలా రిటిట్ నాకు అలాగే ఉందిరా. అందుకే లవ్ లెటర్ రాద్దు అని ఫిక్స్ అయ్యాను. రే నువ్వు రాసుకోరా. ఐఎమ్ యువర్ లవర్, యు ఆర్ మై ఫ్లవర్. సింగిల్ టీ ఇప్పిస్తే దేనికైనా బవ్వా బవ్వా అంటారు. నువ్వేం ఫీల్ అవ్వకరా. పందికిని తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. యు రైట్ యా. ఐ హావ్ పవర్, యు ఆర్ క్లెవర్. బహువా బహువా. ప్లీజ్ లవ్ మీ డియర్. ఆర్ మ్యారేజ్ ఇన్ టవర్. నో 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 నో, ఈఫిల్ టవర్. ఈ లెటర్ చదివితే టీచర్ ఫ్లాట్ అయి చచ్చిపోద్ది. ఊర్లో కూడా తాపించారా? శ్రీ కనక మహాలక్ష్మి కన్పీ సెంటర్ లో ఉన్నావు, చెట్టు రెడ్డి మీద కుట్టుకున్నావా? కుట్టుకునే ఉంటావులే. మ్యాటర్ ఏంటి టీచర్? చచ్చిపోయిందా? నాకు పడిపోయిందిరా. రెండు ఒకటే కదా. యు గో గెట్ రెడీ మ్యాన్. స్కూల్ తెరవకముందే వచ్చినట్టున్నాం. హే, పర్సనల్ అఫేర్ కదా, అందుకే. స్కూల్ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని టీచర్ టీచర్ అని పిలిస్తే అక్టోబర్ 2 అంటే వైన్ షాప్ లే బంద్ అనుకున్నా. స్కూల్ కూడా ఈ రోజు గాంధీ జయంతి, అన్ని బందే. గాంధీ ఎవరో తెలుసు, మరి జయంతి ఎవరు? ఐ థింక్ యువర్ జయంతి, రైట్? హలో దూసరా సాయి, ఇక్కడ ఒక గొరిలా ఉంది. ఒరే రాజు, సమయానికి వచ్చేవిట్రా. వై డాడ్, నాతో అంత ఇంపార్టెంట్ పని ఏంటి? ఏం లేదురా, ఎద్దును తీసుకెళ్ళి కాస్త తోటలో కట్టే. వాట్ అంకుల్, ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్న ఫాక్స్ నోడల్ తీసుకెళ్తాడా? ఫాక్స్ కదరా ఇడియట్. రే, అది ఫాక్స్ కదరా, ఆక్స్. ఇది కరెక్ట్ రా రాస్కల్. ఫాక్స్ ఆక్స్ వేరైతే. ఓకే ఓకే, రిలాక్స్. ఒరే, బ్యాంక్ మేనేజర్ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాడు. బాబు, ఈ ఒక్క పని అయినా చేసి పెట్టా. వస్తావు నాను? అరే రాజుగా, హాయ్. పొద్దునే ఎద్దును తీసుకుని ఎక్కడ బయలుదేరే? జాగింగ్ పోతున్నావు, వస్తావా? అరే నువ్వు చెప్పరా. వాళ్ళ నాన్న పొలంలో కట్టేయమన్నారా? నాయ చేతులు కావా? చెప్పు, తెగుద్ది. ఇందాక ఎక్కడెక్కడ పెట్టావరా చెయ్యి? దురదస్త గోక్కున్నా. దానికి ముందు వస్తే పోసుకున్నా. దానికి ముందు దాని ముందు నవరంధ్రాలతో నాటి ఆడి నా చేతికి చేయిస్తే గబ్బే. వారం రోజులు పెనాలతో చెయ్యి కడిగి ఆ తర్వాత కనిపించో. వెళ్ళవద్దులుగా. నమస్తే మేడం. ఏంటి మేడం జాగింగ్? కొత్తగా సెలెక్ట్ అయ్యారు కదా, ప్రాక్టీస్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ మేడం. తప్పు చేసేసారు మేడం. ఏమైంది? వాడు మిమ్మల్ని టచ్ చేయకు ముందు వాడి చెయ్యి ఏమేమి టచ్ చేసిందో తెలుసా మేడం? ఏం టచ్ చేశాడు? అందులో తప్పే ఉంది. కంగ్రాచులేషన్స్ మేడం. పొద్దు నుంచి ఏమేమి దారుణాలు చూడాల్సి వస్తుందిరా దాదా. ముక్కలే ముక్కలే ముక్కలే. సాంబార్ పోస్తావేంటి? మాకు మాంసం కావాలి. మాంసమే నీకేం రంజాన్ పండుగ కాదురా, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. ఎక్కువ మాట్లాడారంటే తోకను కత్తిరిస్తా. అసలే పోలీసు వాళ్ళు వచ్చారని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కూడా వింటరా? మరి పప్పు సాంబార్ పోస్తే పోలీసు వాళ్ళు రాక కేసీఆర్ చంద్రబాబులు వస్తారా?
వీళ్ళందరికి మజ్జిగ మజ్జిగ మాత్రమే పోయిండ్రా. సన్నీ మేడం మ్యారేజ్. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే. డైలీ స్మైల్స్ లుక్స్ లాస్ట్ లో కాడా వయ్యా. నేను నిన్ను చూసి నవ్వలేదు యార్, నువ్వు పెట్టించిన ఫ్లెక్సీలో నీ గెటప్లు చూసి నవ్వే. పెళ్ళికి తప్పకుండా రావాలి. ఇంతకీ ఈ సూపర్ పర్సనాలిటీని తీసుకెళ్తున్న ఆ సూపర్ మ్యాన్ ఎవరు మేడం? చూడు చిన్న, ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. మన అమ్మాయిలకు భయమేస్తే నన్నే దిండులా వాడుకుంటారు. నా దారి గోదారి. కమాన్ సన్నీ, సూపర్. థాంక్స్. బాయ్. హారిబుల్ కాంబినేషన్. ఎంత పెద్ద గోడ ఎలా దిగడం? ఎవరు శివరామరాజు ప్రాణం ఆ గోడ మీద ఉందిరా. గన్ను దుబ్బేసిన దెబ్బకి శివరామరాజుకి ఫ్యూజ్లు ఎగిరిపోయాడు. నా విద్య నేర్చుకుని బాగుపడరా అంటే నా మాట అనవు కదా. నీ అయ్యా అదే మాయ గవ్వలేయడం విద్యాది మేము నేర్చుకోవాలి. నమస్కారండి. ఏంటి ఎలా వచ్చారు? శివరామరాజు గారింట్లో గన్ను పోయింది, గవ్వలేసి తెలుసుకుందామని వచ్చావు రా. కాశీ గవ్వలక్క పలుకు తల్లి పలుకు. ఒకటి ఒకటి రెండు 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 నాలుగు. రెండు రెండు నాలుగే అవుద్ది, పద్నాలుగు కాదు. ముందు దొంగ ఒకటి చెప్పు. దొంగ ఒక్కడు కాదు ఇద్దరు. ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు రా. కుంభ తీసి పట్టించేస్తానేంటి మీ నాన్న? మావాడు ఫస్ట్ బాల్ లైన్ అయిన లెంత్ బాగానే వేస్తాడు, తర్వాతే అన్ని మైళ్ళే. రెండు మూడు ఐదు మూడు ఆరు తొమ్మిది దొంగ దొరికిపోయాడు. చెప్పు ఎవడాడు? చెప్పాలంటే గవ్వలరాజుని సాటిస్ఫై చెయ్యాలా? చేస్తాం చెప్పు. 10 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, ఒక నాటు కోడి, రెండు బాటిల్ రమ్ము కూడా ఇస్తాం. అది కూడా కావాలా? అడిగినవన్నీ ఇస్తాం. దొంగేవాడో చెప్పు. మీ నాన్న కనిపెట్టేసా ఎలా ఉన్నాడు రా? డోంట్ వరీ రా, లాస్ట్ బాల్ ఖచ్చితంగా నో బాల్. గవ్వ దొంగలించినాడు కుడి చేతి మీద, గవ్వంత పుట్టు మచ్చుంటది. ఊళ్ళోకి, ఊళ్ళో ఎవడి కుడి చేతి మీద మత్స్యంతో వాడి చెయ్యి నరికేసి కన్ను తెచ్చుకుందాం. నువ్వు ఫాదర్ ఆడేస్తావా? నువ్వు చెప్పిన మచ్చ నా చేతి మీద. అంటే రోజు చేతి మీద పుట్టి మచ్చ చూస్తున్నాను. ఎవరి చేతి మీద అనుకున్నా? నీ చేతి మీద. కంగారు పడక, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏమండి చిట్టిబాబు గారు, ఓ మాట అండి, నా కొడుకు చేతి మీద కూడా గవ్వంత పుట్టి మచ్చ ఉందండి. ఆడు దొంగ అనుకున్నాను, కొట్టమాకండి. శివరామరాజు గారు నీకు దండం పెట్టడానికి కూడా లేదు సార్. మీరు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి సార్. నాకు తెలియదు సార్.
ఆగండి, కట్లిప్పిపోండి. అసలు కట్టేస్తే కదరా ఇప్పడానికి. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. బ్రో బ్రో బ్రో, నిన్నే అమ్మో లేదు బ్రో. ఈ విపరీత కంపాపాలంటే డిఫరెంట్ గా పరిగణంగా. రే రాజు, ఫ్లెక్సీ అదిరిందిరా. వేటగాడి సినిమాలు ఎన్టీఆర్ లో భలే ఉన్నావన్నా. అసలు నాకు చెప్పుకుని ఎవడరా ఈ పోస్టర్ పెట్టి వైరా పబ్లిసిటీరా. ఇది గారు వచ్చి శివరామరాజు గారు చూస్తే ఆ గన్ను లేపేసింది మనమని తెలిసిపోతుంది. ఆయన పెళ్లికి రాడుగా వచ్చాడుగా. బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా?